ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ मुदाकरात् तमोदकं सदा विमुक्ति साधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिदेभदैत्यकं नताशुभाशुनाशकं नमामितं विनायकं श्री महागणाधिपतये नमः మ్యాంగో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం మ్యాంగో మొబైల్ టీవీ ద్వారా మంత్రపుష్పం అనేటువంటి విషయాన్ని చర్చించుకుంటున్నాం. మంత్రపుష్పంలో భాగంగా దినచర్యలో ఈ రోజున జలస్తుతి అనేటువంటి విశేషాలను తెలుసుకుందాం. జలస్తుతి అంటే జలాన్ని స్తోత్రం చేసుకోవడం. మనం ఇంతకుముందు ఏ సమయంలో నిద్రలేవాలి, నిద్రలేస్తూ ఎటువంటి దర్శనం చేసుకోవాలి, ఎటువంటి మంత్రం చెప్పుకోవాలి అని అని తెలుసుకున్నాం. ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత పృథ్వీ స్తోత్రాన్ని తెలియజేసుకున్నాం. అంటే భూమిపైన పాదాన్ని మోపడం ద్వారా ఎటువంటి మంత్రాన్ని చెప్పుకోవాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక మంచం పై నుంచి భూమిపైన అడుగు పెట్టిన తర్వాత మనం స్నానానికి కాలకృత్యాలు తీర్చుకొని స్నానానికి ఉపక్రమిస్తాం. ఇక ఈనాటి మంత్రపుష్పంలో స్నానాన్ని ఏ విధంగా ఆచరించాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈ ప్రస్తుత తరుణంలో స్నానం ఒక మొక్కుబడి తంతుగా జరిగిపోతుంది. స్నానం అంటే ఏదో లైఫ్ బాయ్ సబ్బు ఒంటికి పోసుకొని, ఏదో షాంపూ తలకు రాసుకొని, సరే శరీరం పైన మురికిపోయిందా అన్నటువంటి విధంగా స్నానం చేయకూడదు. స్నానాన్ని కూడా మన పూర్వీకులు ఒక ఉత్కృష్టమైనటువంటి విశేషాలను చెప్పడం జరిగింది. ఆ విధంగా స్నానాన్ని ఆచరించాలి అన్నటువంటి విషయాలను కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుత కాలంలో మనకు బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ కుళాయిలు తిప్పగానే నల్లా నుంచి నీళ్లు రావడం, ఇవన్నీ ఈ ప్రస్తుత నవీన కాలంలో ఉన్నాయి. మన పూర్వకాలంలో స్నానాన్ని ఏ విధంగా ఆచరించేవారు అని అంటే, మగవారందరూ కూడా దగ్గరలో నది ఉంటే గనక నదీ స్నానాన్ని ఆచరించేవారు, నది లేనటువంటి వారందరూ కూడా చెరువులో కానీ బావుల్లో కానీ స్నానం ఆచరించేవారు. అటువంటి స్నానము శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యకరమైనటువంటిది. ఇక స్నానాన్ని చేసేటువంటి సమయంలో కేవలం చల్లనీటితో స్నానాన్ని చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారట. చర్మంలోని కాంతి ఎంత మేరకు తగ్గిపోదట. అదే వేడి నీళ్లతో స్నానాన్ని ఆచరిస్తే చర్మంలోని కాంతి కొంతమేరకు తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కనుక చల్లనీటితోటే స్నానాన్ని ఆచరించాలి అని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. ఇక స్నానం కూడా నదీ స్నానం చేయడం ద్వారా మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సాయం ప్రాతః అంటే ఉదయము సాయంత్రము కూడా ఈ విధంగా నదీ స్నానాన్ని ఆచరిస్తే, ఉదయం నదీ స్నానాన్ని ఆచరిస్తే రాత్రి చేసినటువంటి పాపాలు తొలగిపోతాయట. రాత్రి నదీ స్నానాన్ని ఆచరిస్తే ఉదయం చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోతాయట. అది నదీ స్నానానికి ఉన్నటువంటి విశేషం. ఇక దగ్గరలో నది లేదనుకోండి, నది లేకపోతే తటాక స్నానం అంటే చెరువులో స్నానాన్ని ఆచరించడం. చెరువు కూడా మనకు అందుబాటులో లేదు అంటే ఆ తర్వాత బావి, దగ్గరలో బావి ఉంటే బావి నుంచి నీళ్లు చేదుకొని ఆ చేదుకున్నటువంటి నీటి ద్వారా స్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా నది కానీ తటాకం కానీ బావి కానీ లేకపోతే చివరకు మిగిలినటువంటిది భాండ స్నానం అంటారు. భాండ స్నానం అంటే నిలువ చేసినటువంటి నీటి నుండి మనం చేసేటువంటి స్నానాన్ని భాండ స్నానం అంటారు. అంటే ప్రస్తుత కాలంలో ఆచరింపబడుతున్నటువంటి స్నానం భాండ స్నానం. అయితే ప్రతిరోజు నదీ స్నానాన్ని ఆచరించాలి అని చెప్పుకుంటున్నాం కదా, మరి మనకు అనుకూలంగా లేకపోతే మరి నదీ స్నానాన్ని ఏ విధంగా ఆచరిస్తారండి అనేటువంటి ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. అయితే మనం చేసేటువంటి ఆ భాండ స్నానాన్నే ఆ సమయంలో నదీ జలాలను స్మరించుకొని ఆ నది ఆ జలాన్నే నదీ స్నానంగా భావించుకొని చేసేటువంటి స్నానం కూడా నదీ స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకు దక్కిస్తుంది. కనుక స్నానాన్ని ఆచరించేటువంటి ముందు కూడా ఆ గంగా, గోదావరి మొదలైనటువంటి నదులను స్మరించుకొని మనం స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసేటువంటి సమయంలో కొంతమంది శరీరం పై నుండి వివస్త్రులై పూర్తిగా ఎటువంటి వస్త్రం లేకుండా స్నానాన్ని ఆచరిస్తుంటారు. ఇది చాలా తప్పు.
శరీరం పైన మొండి మొలతో స్నానం చేయడం తప్పుగా భావించడం జరిగింది. కనుక శరీరం పైన కొంతమేరకు వస్త్రాన్ని ఉంచుకొని అప్పుడు శిర స్నానాన్ని ప్రతిరోజు అభ్యంగ స్నానాన్ని ఆచరించాలి. ఆచరించే సమయంలో కూడా తూర్పు ముఖంగా కూర్చొని మన భాండంలో అనగా మనకు ఎదురుగా ఉన్నటువంటి పాత్రలో నిండా నీళ్లను తీసుకొని ఆ నీళ్లను తాకి నమస్కరించుకొని ఈ విధమైనటువంటి స్తోత్రం చెప్పుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః సమాన్వితాః అనేటువంటి ఈ మంత్రాన్ని ఆ జలాన్ని తాకి స్మరించుకోవాలి. అంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ జలమా, నీ ఈ జలములో గంగా గోదావరి సింధు కావేరి కృష్ణవేణి తుంగభద్ర మొదలైనటువంటి నదీ జలాలన్నీ కూడా నీ నదీ జలంలోనే నిక్షిప్తమై ఉన్నట్టుగా నేను భావించుకొని స్నానాన్ని చేస్తున్నాను. కనుక నేను చేసేటువంటి ఈరోజు స్నానం యొక్క ఫలితము ఆ నదీ నదా స్నానాలు చేసేటువంటి ఫలితం నాకు ఈరోజున లభించాలి. ఆ గోదావరి గంగా నదీ స్నానాలు చేస్తే ఎటువంటి పుణ్యం లభిస్తుందో ఈరోజున నేను ఈ జలం చేత చేసేటువంటి స్నానం కూడా అటువంటి ఫలితాన్ని నాకు దక్కించు అని ఆ నదీ జలాలను స్మరించుకొని ఆ నదిని ఆ జలాలను స్మరించుకొని అప్పుడు శిరస్సు నుంచి ఆ బాధ మస్తకము పూర్తిగా తడిసేంత వరకు స్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా స్నానాన్ని ఆచరిస్తే గంగా గోదావరి మొదలైనటువంటి నదీ జలాల స్నానాన్ని ఆచరించినటువంటి ఫలితం మానవునికి లభిస్తుంది. నదీ స్నానం ద్వారా మనం చేసుకున్నటువంటి అజ్ఞానకృతమైనటువంటి దోషాలు, అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి దోషాలు పాపాలన్నీ కూడా నదీ స్నాన ఫలితం ద్వారా మనకు ఆ పాపాలన్నీ తొలగిపోతాయి, మనకు చక్కని ఫలితం జరుగుతుంది. గంగా పాపం శశీతాపం అని అంటారు. అంటే గంగానది పాపాన్ని పారదోలుతుందట. శశీతాపం, శశి అంటే చంద్రుడు శరీరానికి ఉన్నటువంటి తాపాన్ని పొడగొడతాడట. కనుక ఈ గంగను స్మరించుకొని ఆ నదీ జలాలను స్మరించుకొని స్నానాన్ని ఆచరిద్దాం. ఆ నదీ జలాల యొక్క ఫలితాన్ని ఆస్వాదిద్దాం. మరొకసారి ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్పుకుందాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఇది స్నానాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటి విషయం. ఇది జలస్తుతికి సంబంధించినటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకుందాం. నమస్కారం.